ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. అంటే రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. రాయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు అడిగినా సరే అంశాన్ని రెడీ టు డెలివర్ అలా చేయగలుగుతాం. కాన్ఫరెన్స్ మేక్స్ ఏ రెడీ మ్యాన్. బాగా చర్చించడం వల్ల ఆ టాపిక్ని ఏమవుతుందంటే రెడీ మ్యాన్గా తయారవుతాం. అంటే ఏ సమయంలో సరే నీకు దాని మీద మాట్లాడమంటే మాట్లాడగలుగుతాం. అంటే ఈ మూడు కీలకమైనవి, రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, రైటింగ్ మేక్స్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్, కాన్ఫరెన్స్ మేక్స్ ఎ రెడీ మ్యాన్. మనకి ఇక్కడ ఈ మూడిట్లో రైటింగ్ చాలా కీలకమైంది. నీకు ఎంత పరిజ్ఞానం ఉందని ఇంపార్టెంట్ కాదు, మెయిన్స్లో నువ్వు రాసిన రాతను బట్టి ఇవాల్యుయేషన్ జరుగుద్ది. కాబట్టి నువ్వు రెడీగా ఆ పీరియడ్లో నువ్వు ఆ డిశ్చార్జ్ చేయగలగాలి అంటే, ఆ డెలివర్ చేయగలగాలి ఆన్సర్ అంటే నువ్వు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. అన్నిటికన్నా మించి నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది, రెడీగా నువ్వు దాన్ని రాయగలుగుతావు, ఎగ్జామ్లో రాయగలుగుతావు హెజిటేషన్ లేకుండా. ఎవరి నోట్స్ వాళ్ళు తయారు చేసుకోవాలండి, ఇప్పుడే నేను చెప్పాను కీలకమైన పాయింట్ ఏంటంటే కీ పాయింట్స్ అనేటువంటి ఎవరికి వాళ్ళు విలక్షణంగా ఉంటాయి కాబట్టి ఎవరి నోట్స్ వాళ్ళు తయారు చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైనది ఎవరి నోట్స్ వాళ్ళు తయారు చేసుకోవాలి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. నేను వారం రోజులు రావట్లేదు, మా ఫ్రెండ్ రాస్తున్నాడు ఆ నోట్స్, ఆ నోట్స్ నేను తీసుకుంటాను చదువుకుంటాను అనేటువంటిది, దానివల్ల ఏం వాల్యూ ఉండదు. ఎందుకంటే అతను రాసే రాత అర్థం కాకపోవచ్చు, ఆ హ్యాండ్ రైటింగ్ అర్థం కావచ్చు. రెండోది నీ హ్యాండ్ రైటింగ్ నువ్వు అలవాటు పడి ఉంటావు, మొదటి నుంచి స్పీడ్గా చదవగలుగుతావు, దాన్ని అసిమిలేట్ చేసుకోగలుగుతావు. ఇంకోటి హ్యాండ్ రైటింగ్ అదే మ్యాటర్ ఇంకోటి హ్యాండ్ రైటింగ్లో ఉన్నప్పుడు చదవలేవు. ఎగ్జామ్ ప్రిపరేషన్ 15 రోజులు కంప్లీట్ కావాలి, 15 రోజులు ఎగ్జామ్ ఉంది, ఆ టైంలో నువ్వు రాసిన మెటీరియల్ నీ దగ్గర లేదు, ఇంకోటి రాసిన హ్యాండ్ రైటింగ్ రాసిన నోట్స్ నీ దగ్గర ఉంది, కంటెంట్ ఒకటైనా సరే నువ్వు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఎందుకంటే ఒక పర్టికులర్ హ్యాండ్ రైటింగ్కి అలవాటు పడ్డావు, నీ హ్యాండ్ రైటింగ్ నీకు అర్థం అవుద్ది. అదే కంటెంట్ వేరే వాడి హ్యాండ్ రైటింగ్లో ఒకటి నీకు అర్థం కాదు. ఆ మ్యాటర్ నువ్వు అసిమిలేట్ స్పీడ్గా క్విక్గా అసిమిలేట్ చేసుకోలేవు. కాబట్టి అవరోధాలు ఉన్నాయి కాబట్టి ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోవాలి. వేరే వాళ్ళ నోట్స్ మీద డిపెండ్ అవ్వటం కానీ, విజేతల నోట్స్ నా దగ్గర ఉంది కదా నేను సక్సీడ్ అవుతాను, అది అబద్ధం. అది జరగదు కూడా అసలు. ఎందుకంటే ఒక విలక్షణంగా ప్రిపేర్ అవుతాడు ప్రతి వ్యక్తి కూడాను. ఒక వర్డ్ మనసులో వస్తే ఎంటైర్ చాప్టర్ మనసులో వస్తుంది కొంతమందికి. దాని కీ వర్డ్ అంటాం, అది ఆ మూటింగ్ పాయింట్ అంటాం దాన్ని. అది ఒక్కోడికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి, ఏదో ఒక పర్టికులర్ పరిసరాలు కనపడినప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. సేమ్ పర్సన్ ఫ్రెండ్కి అదే పరిసరాల్లో ఉన్న ఆ పరిసరాలు కనపడంగానే ఆ జ్ఞాపకాలు గుర్తుకు రాకపోవచ్చు. అంటే ఏంటి, ప్రతి వ్యక్తి విలక్షణంగా ఆలోచిస్తాడనేగా, జ్ఞాపక శక్తి కూడా విలక్షణంగా ఉందనేగా అర్థం. ఇక్కడ మనం ద వే వీ రికలెక్ట్ ద థింగ్స్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అంటూ ఉండదు జ్ఞాపక శక్తికి. అంటే వీలైనంతవరకు కొన్ని సిద్ధాంతాల ద్వారా మన జ్ఞాపక శక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి చెప్పొచ్చు, కానీ ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అనేది ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలక్షణంగా ఆలోచిస్తాడు. నో టూ పర్సన్స్ థింక్ ఇన్ ద సేమ్ మేనర్. కంప్లీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశాలు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి. మొదట నేను ఏం చెప్తానంటే, కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ఆ అవగాహన ఉందా లేదా, అంతవరకు మాత్రమే చదవాలి. అంటే అదంతా నేను మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేస్తానా లేదా అనే ఆలోచన మొదట రాకూడదు. సెకండ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం అండ్ ఫిఫ్త్ టైం రీడింగ్లోనే ఆ లెవెల్ వస్తుంది. రెండోది, ప్రతి పదాన్ని పట్టి చదవాల్సిన అవసరం ఉండదు. అది ఓకే, అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటో అర్థం చేసుకుని మనసులో పెట్టుకోవాలి అంతే. అదంతా నేను మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేస్తానా లేదా అనే ఆలోచన మొదట రాకూడదు. సెకండ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం అండ్ ఫిఫ్త్ టైం రీడింగ్లోనే ఆ లెవెల్ వస్తుంది. రెండోది, ప్రతి పదాన్ని పట్టి చదవాల్సిన అవసరం ఉండదు. అది ఓకే, అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటో అర్థం చేసుకుని మనసులో పెట్టుకోవాలి అంతే. నీ ఓన్ వేలో ప్రజెంట్ చేయగలుగుతున్నావు లేదో రైటింగ్ ప్రాక్టీస్ వల్ల తెలిసిపోతుంది అది. అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా, నిర్మాణం ఉన్నది ఉన్నట్టుగా నేను దించగలుగుతున్నానా, ఈ ప్రయత్నం కూడా చేయకూడదు, అనవసరం కూడా ఆ ప్రయత్నం. దాన్ని ఏమంటామంటే, దాన్ని ఒక పర్టికులర్ మెమరీ అంటాం, దాన్ని ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం. ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ కూడా మైనస్ పాయింట్ అభ్యర్థికి, గ్రూప్ టూ చదివే అభ్యర్థికి, గ్రూప్ వన్ చదివే అభ్యర్థికి. కొంతమంది మెమరీ ఎలా ఉంటుందంటే, పర్టికులర్గా ఆ పుస్తకంలో వాడు రాసుకున్న పుస్తకంలో లేదా చదివిన పుస్తకంలో పర్టికులర్ పారాగ్రాఫ్లో మూడో లైన్లో ఉంటేనే, అది చూస్తేనే వాడికి అర్థం అవుద్ది. అది ఫోటోగ్రాఫిక్ మెమరీ, స్టాటిక్ మెమరీ అంటారు దాన్ని. ఆ పుస్తకమే దొరకకపోతే అదే మ్యాటర్ ఇంక వేరే పుస్తకంలో ఉంటే అది చదివినట్టుగా అనిపించదు వాడికి. కారణం ఏంటంటే ఫిక్స్ అయిపోయాడు. అంటే ఈ సమాచారం పలానా పుస్తకంలో పలానా పేజీలు కుడి పక్కన ఎడమ పక్కన కనపడాలి. అది ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేటువంటిది వరం అనుకుంటాం కానీ అది శాపం. అది అంటే దీని నుంచి బయట ఎలా పడాలంటే, దీనికి చిన్నట్టే సింపుల్ టెక్నిక్, కాన్సెప్ట్ని అర్థం చేసుకునేంత మేర మాత్రమే ఫస్ట్ లెవెల్ ప్రిపరేషన్ ఉండాలి. ఇక తర్వాత దాని మీద గ్రిప్ బిగించాలి. ఎట్లా అంటే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళాలి. అంటే రివిజన్, పునశ్చరణ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. దీని ఒకటేనండి పరిష్కారం, మెమరీకి ఒకటే సొల్యూషన్ పునశ్చరణ. పునశ్చరణ అది కూడా మనసు పెట్టి పునశ్చరణ చేయాలి. పునశ్చరణ అనేటువంటిది ఒక్కటే ప్రిన్సిపల్ మెమరీకి, వేరేదేం లేదు. కాకపోతే మనిషికి మనిషి మధ్య ప్రజ్ఞాపరమైన భేదాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కరికి 10 సార్లు చదివితే గుర్తుంటుంది, ఒకసారి ఒక్కొక్కరికి 2 సార్లు చదివితే గుర్తుంటుంది.
కానీ 10 సార్లు చదివైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పోటీ పరీక్షలో. కాబట్టి ఏంటంటే పునశ్చరణ బాగా చాలా కీలకమైనది. పునశ్చరణ ఎలా చేయాలంటే ఫస్ట్ లెవెల్ చదివేటప్పుడు మాత్రం పట్టి పట్టి చూడకూడదు. పదాన్ని పదాన్ని వాక్యాన్ని వాక్యాన్ని పట్టి పట్టి చూడకూడదు. కాన్సెప్ట్ ఏంటి, భావం ఏంటి, అంతవరకే తెలుసుకోవాలి. ఇది దాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. తనదైన శైలిలో ప్రజెంట్ చేయడం అనేటువంటిది రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా డెవలప్ అయ్యేటువంటి ఒక ఎబిలిటీ, అది చేస్తున్న కొద్దీ వచ్చేటువంటి ఎబిలిటీ. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.